ఫుడ్డీస్ వెల్కమ్ టు పరి కిచెన్ నేను ఈరోజు రసం ఎలా చేయాలో చూపిస్తాను ఇది చాలా టేస్టీగా బాగుంటుంది నా వే ఆఫ్ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో అయితే ఇది చాలా బాగుంటుంది సో ఎలా చేయాలో ప్రొసీజర్ చూద్దాము లెట్స్ స్టార్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక 3 గ్లాసెస్ వాటర్ వేసుకుని దీంట్లో దీంట్లోనే చింతపండు వేస్తున్నాను ఒక పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు వేస్తున్నాను పసుపు 1/2 టేబుల్ స్పూన్ కారం కూడా 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు 2.5 టేబుల్ స్పూన్స్ పడుతుంది దీంట్లో ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఇది స్టవ్ మీద పెట్టుకున్నాను బౌల్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని ఇలా దంచుకుంటున్నాను తక్కరగా దంచుకోవాలి ఇప్పుడు దీంట్లో ఈ ధనియాలు దంచుకున్నాను కదా అది యాడ్ చేస్తున్నాను కరివేపాకు యాడ్ చేస్తాను అలాగే ఒక టమాటా కట్ చేసి స్మాల్ పీసెస్గా అది యాడ్ చేస్తాను ఉల్లిపాయలు సారీ గార్లిక్ ఒక 7 రెబ్బలు తీసుకొని ఇలా దంచుకొని దాంట్లో యాడ్ చేసుకున్నాము ఇది దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను వెల్లుల్లి యాడ్ చేసుకున్నాను చాలా బాగా స్మెల్ వస్తుంది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా బాగా ఒక 2-3 పొంగొచ్చే వరకు మరగనివ్వాలి చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ స్మెల్ ఇది ఇది బాగా మరిగిపోయింది కదా ఇది పక్కన పెట్టుకొని పప్పుకి రెడీ చేసుకున్నాము వేరే బౌల్ పెట్టుకొని పప్పు వేసుకున్నాము ఇది బౌల్ హీట్ అయింది ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నాను దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేస్తున్నాను అలాగే 4 గ్రీన్స్ ఒక 2 రెడ్ చిల్లీ కరివేపాకు వేస్తున్నాను గార్లిక్ కూడా యాడ్ చేస్తాను ఇప్పుడు ఇందాక రసం మరిగించుకున్నాం కదా అది యాడ్ చేస్తాను చిన్నది మొత్తం కాకుండా మనం పైపైనే దీంట్లో యాడ్ చేసుకున్నాము ఇది పోపు పెట్టుకున్నాం కదా ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ రసం రెడీ అయిపోయింది ఇది ఈ వే ఆఫ్ స్టైల్లో మనం ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ